సంతనూతలపాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉంటున్న ఓ కాలనీ దుస్థితి అంతా ఇంతా కాదు. రోడ్డు మరియు పంచాయతీ నీరు అందటం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. సంతనూతలపాడు గ్రామంలోని దక్షిణ దిశగా తుమ్మలగుంట వాగు కాలనీ వద్ద సుమారు 80 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ 80 కుటుంబాలు నిత్యం ఏ చిన్న పనికైనా సంతనూతలపాడు వెళ్లాలంటే ఈ దారి వెంట వెళ్లాల్సిందే. ఈ దారి వర్షం పడిందంటే ఈ 20 కుటుంబాల వారు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. వర్షాలప్పుడు పిల్లలకు బాగలేకపోతే వీరి అవస్థలు అంతా ఇంతా కాదు. అడవిని తలపించి తుమ్మ చెట్లు రోడ్డుకి ఇరువైపులా ఉండటం వల్ల నిత్యం భయాందోళనకు గురి అవుతూ ఇంటికి చేరుతున్నారు. ఇక కాలనీలోని దుస్థితి చూస్తే కాలనీలో రోడ్లు పరిస్థితి మరీ అధ్వానంగా ఉన్నాయి. గత నెల క్రితం పడ్డ వర్షాలకు కాలనీలో రోడ్లు మరియు ఇళ్లు కోతకు గురై 10 అడుగుల గుంతలు పడ్డాయి. ఒక చిన్నపాటి వర్షం పడితే చాలు ఇక్కడ నీరు చేరి బురదమయం అవుతుంది. వర్షాలకు రోడ్లు కోసుకుపోయి కనీసం ఇంటికి చేరే పరిస్థితి కూడా లేదు ఈ కాలనీవాసులకు. బోరుబావి నీరే వీరికి త్రాగునీరు. మంచినీరు అందించే అవకాశం ఉన్నా పంచాయతీ వారు చిన్న చూపు చూడటం వల్ల ఈ కాలనీవాసుల దుస్థితి మరింత దిగజారిపోయింది. ప్రభుత్వం అందించే ఉపాధి హామీ నిధులు, గ్రామీణ నీటి సరఫరా నిధులు ఈ కాలనీకి అందించాలని, ఇకనైనా అధికారులు తమ గోడును పట్టించుకుని కాలనీకి మంచి రోడ్లు, నీటి వసతి కల్పించాలని కాలనీవాసులు కోరుకుంటున్నారు. పాలపర్తి కృష్ణవేణి. మాది సొంతనూతలపాడు గ్రామం. మాది మరి మేము 2 కిలోమీటర్ల దూరంలో ఉంటాము. తమ్మలగుంట వాగు, మరి అక్కడ ఏ వసవర్తి లేదు. వాగు రోడ్లు కానీ ఏమి లేవు. వర్షాల ద్వారా రోడ్లు కూడా సరిలేవు. రోడ్లు అన్నీ కొట్టకపోయి ఉన్నాయి. మంచినీళ్ళు వసవర్తి లేదు. దోమలతో ఎక్కువ బాధపడుతున్నాము. మాకు ఈ వసవర్తి కల్పించమని మేము అడుగుతున్నాం. అది సొంతనూతలపాడు అయ్యా. ఇక్కడ తమ్మలగుంట వాగులో ఉంటాం మేము. మాకు మంచినీళ్ళు లేవు, ఆరోగ్యం లేదు. ఒట్టి దోమలు, జ్వరాలు, అల్లాడుతున్నాం. వర్షం వస్తే అసలు ఊళ్ళోకి వెళ్ళలేకపోతున్నాం. మంచినీళ్ళకి అల్లాడుతున్నాం. ఇదంతా రొచ్చు బుడద, అసలు పోలేకపోతున్నాం. నీళ్ళు తాగటానికి కూడా ఉప్పు నీళ్ళకి కూడా పోలేదు. అల్లాడుతున్నాం. మాకు మంచి చేయండి అయ్యా. మీరే దేవుళ్ళు అనుకుంటాం. మాకు పుణ్యం కట్టుకోండి అయ్యా. మా జీవితం అంతా మీరే మీరే రుడపడి ఉంటాం మీకే.